తనదైన శైలిలో అడ్డుకట్ట వేసే ప్రయత్నాలను ఆరంభించినట్లు కనిపిస్తోంది ఏకగ్రీవాలను తాము ప్రోత్సహించట్లేదని ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాల్సిందేనంటూ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తోన్న ఆయన ఆ దిశగా కార్యాచరణ ప్రణాళికను కూడా మొదలుపెట్టారు ఏకగ్రీవ పంచాయతీల ఫలితాలను వెల్లడించవద్దంటూ ఆదేశాలను జారీ చేశారు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ఇరవై మూడు చోట్ల ఏకగ్రీవాలు నమోదయ్యాయి అత్యధిక ఏకగ్రీవాలు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోనివే ఈ జిల్లాలో నూట పది పంచాయతీల్లో గ్రామస్తులు సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నాలుగు వందల యాభై నాలుగు పంచాయతీలకు నూట పది చోట్ల ఏకగ్రీవం అయ్యారు అలాగే అమరావతి ప్రాంత పరిధిలోకి వచ్చే గుంటూరు జిల్లాలో అరవై ఏడు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి ఈ రెండు జిల్లాల్లోని ఫలితాలపై నిమగడ రమేష్ కుమార్ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు చిత్తూరు గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవ పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రకటించవద్దంటూ రమేష్ కుమార్ ఆ రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు గ్రామస్థాయిలో ఎన్నికల పరిశీలకులు అందించాల్సిన నివేదికలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిశీలించిన తరువాతే ఫలితాలను వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొన్నారు అప్పటిదాకా ఏకగ్రీవ ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలని చిత్తూరు గుంటూరు జిల్లాల కలెక్టర్లు హరినారాయణ్ బంశత్ కుమార్లను ఆదేశించారు తొలి విడతలో చిత్తూరు గుంటూరు జిల్లాల్లోనే అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి చిత్తూరులో నూట పది గుంటూరుల్లో ఏకగ్రీవాలు అయ్యాయి రాజకీయంగా ఈ రెండు జిల్లాలు అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నవే చిత్తూరు చంద్రబాబు సొంత జిల్లా కావడం గుంటూరు అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమానికి వేదికగా మారిన జిల్లా కావడం వల్ల రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది ఈ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలు అత్యధికంగా నమోదయ్యాయి వాటిల్లో తొంభై శాతం వరకు వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే విజయం సాధించారంటూ అనధికారికంగా వార్తలు వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో అత్యధిక ఏకగ్రీవాలు అక్కడే నమోదు కావడం ఎన్నికల కమిషన్ కార్యాలయం దృష్టి సారించడానికి కారణమైందని అంటున్నారు